నెల్లూరు జిల్లా లింగసముద్ర మండలం మొగిలిచర్లలో కొలువైన దిగంబర అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి సన్నిధిలో దత్త దీక్ష ఇవ్వబడును. మండల దీక్ష మార్చి 16, 17, 18 తేదీల్లో, అర్ధమండల దీక్ష ఏప్రిల్ 5, 6 తేదీల్లో ఇవ్వబడును. స్వీకరించదలచిన భక్తులు దత్తాత్రేయ స్వామి మందిరం వద్దకు చేరుకోవాలని కోరుచున్నాము. దీక్షలో ఉన్న స్వాములకు మధ్యాహ్నం రాత్రి వేళల్లో ఉచిత ఆహార ప్రసాదములు ఏర్పాటు చేయబడ్డాయి. ఏప్రిల్ 26న జరిగే స్వామివారి కలస మహోత్సవంలో దత్త దీక్షాదారులచే అభిషేకము చేయబడును. ఏప్రిల్ 27న జరిగే శ్రీ దత్తాత్రేయ స్వామి ఆరాధన మహోత్సవం రోజున దీక్ష విరమణ జరుగుతుంది. దీక్ష స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. వివరాలకు 9949753615, 9908973699, 9948742865 నంబర్లను సంప్రదించగలరు. ఇట్లు వ్యవస్థాపక ధర్మకర్త. నెల్లూరు జిల్లా దుత్తులూరు మండలంలోని నందిపాడు, వెంకటంపేట, పాపంపల్లి, రెడ్లదిన్నె పంచాయతీలో నందిపాడు సొసైటీ అధ్యక్షులు ఉండేల గురువారెడ్డి, సెంట్రల్ బ్యాంకు డైరెక్టర్ చేజల్ల చలమారెడ్డి, ఎంపీపీ చేజల్ల జయంత్రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు విస్తృతంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేశారు. పట్టభద్రుల ఓటర్లను, పాఠశాలలు, కళాశాల ఉపాధ్యాయులు, అధ్యాపకులను కలిశారు. పట్టభద్రుల వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని ఎంపీపీ చేజల్ల జయంత్రెడ్డి అభ్యర్థించారు. విద్యావంతుడు, గుణవంతుడైన శ్యాంప్రసాద్ గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సొసైటీ అధ్యక్షులు అన్నపురెడ్డి వెంగళరెడ్డి, కానసాని సుబ్బారెడ్డి, పెరుమాళ్ల వెంకటేశ్వర్లు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ డే 2 క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసాం. మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కంటెస్టెంట్ పేర్నేటి శ్యాంప్రసాద్ రెడ్డి అన్న మరియు మన టీచర్స్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ పర్వతాల చంద్రశేఖర్ రెడ్డి అన్నకి ఇద్దరికి కూడా సపోర్ట్ గా ఇవాళ డే 2 క్యాంపెయినింగ్ డోర్ టు డోర్ చేయడం జరిగింది దుత్తులూరు మండలంలో. అయితే ఇవాళ రెడ్డదిన్న, వెంకటంపేట, నందిపాడు, పాపంపల్లి ఈ 4 ఊళ్ళు కూడా డోర్ టు డోర్ ప్రతి కంటెస్టెంట్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఓటు ఎలా వేయాలి ఏంటి అని కూడా. సో నేను జనానికి ఒకటే చెప్తున్నాను, జగన్ అన్నకి సపోర్ట్గా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఇప్పటిదాకా చేసిన దానికి మనం తిరిగి గ్రాటిట్యూడ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను మీ పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రిగా ఆశీస్సులతో తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయుచున్నాను. మార్చి 13న జరిగే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ 2లో నా పేరు ఫోటో పక్కన 1 వేసి వేయించి ఆశీర్వదించ ప్రార్థన.